రాత్రిపూట కాపుతాం అండి. ఇప్పుడు ఉదయం ఈ అబ్బాయి వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఒక బడ్డీలో, నేను ఒక బడ్డీలో, తెల్లవారి దాకా తింటూ ఉంటుందండి అడిపింది. తెల్లవారిన తర్వాత ఈ పొగ మంచి ఉంది కదండి, ఏంటి సౌండ్ వస్తుందండి అది తినేటప్పుడు మనకు సౌండ్ వస్తుందండి. నేను నేను బడ్డి దిగి ఇలా వెళ్ళానండి, ఆ స్టూల్లాగా ఉందండి పంది తినుకుంటూ ఉదయాన్నే 6 గంటలకి. నేను వెళ్ళి చూసేటప్పుడు నన్ను చూసి అది బెదిరిపోయింది, దాన్ని చూసి నేను బెదిరిపోయాను. అప్పుడు పారిపోయింది మన దానికి ఏదైనా మనం ఒంటి మీద దెబ్బ వేసామంటే వచ్చేస్తాను. ఇది ఇలాగ ఎదురు అది మనం ఎదురుబాటు ఉన్నప్పుడే మీదకి వస్తుందండి. ఎప్పుడు కూడా మన ముందున్నప్పుడు మనం అలుగుతో కానీ దేనితో కానీ రాయితో కానీ కొట్టకూడదండి. రాయితో కొట్టినా మన ముందుకు వచ్చేస్తుందండి అడిపంది. ఎక్కువ సమస్య అడుగుపంది అవుతుంది. అడిపంది ఎలుగుబంటి ఎలుగుబంటి ఎలుగుబంట్లు ఇప్పుడు ప్రస్తుతం లేదండి మనకు. మన ఏరియా అనుకుంటే తగ్గిపోయినాయి, చాలా మట్టు తగ్గిపోయినాయి. ఇంకా పులి అయితే అసలే లేదులేండి. అలాగా అదేలేండి, మెల్లమెల్లగా చిన్న చిన్నగా అధిగమించుకుంటే ఈ రోజున అవునండి కొంచెమైన పండిస్తున్నారు. లేకపోతే డిపో బియ్యం మీద ఆధారపడి ఉండేవాళ్ళం అండి ఇదివరకు. సరిపోండి ఇప్పుడు 35 కేజీలు ఇప్పుడు వస్తున్నాయి, అప్పుడైతే 10 కేజీలు 15 కేజీలు ఇచ్చేవాళ్ళు. అలాగే అప్పుడు రేటు కూడా ఎక్కువ ఉండింది, 5 పావలా అలాగ ఉండింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడు తిండి తక్కువ తిని తినేవాళ్ళ జావ ఎక్కువ తాగే జావ ఎక్కువ తాగ చోటి జావ ఎక్కువ తాగాలి. రైస్ అంటే తక్కువ, రైస్ తక్కువ అండి. ధాన్యం అనేది అప్పటి నుంచి పండిస్తున్నారండి, చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మా కాలవతలు ఉంది పొలం, మీరు చూసారా చూడలేదు అనుకుంటాను. కాలవతలు ఉంది ఇక్కడ దశరథ చేస్తున్నారు, తర్వాత పెరకవలసలు ఉందండి. ఇప్పుడు మేము సైట్కి ఇచ్చాము. ఈ 4 పొలాలు కలిసి ఉమ్మడిగా చేసేవాళ్ళం అండి, అందరం కలిసి మొత్తం దశరథ వాళ్ళు, మన వెంకటరెడ్డి వాళ్ళు తినడానికి, ఇంకా మొత్తం ఒక 10 రకాలు 10 మంది రైతులు తినేవాళ్ళు అండి. ఒక రోజు కలిసి చేసుకునేవాళ్ళు, పంచుకునేవారా కలిసి? అంటే ఇప్పుడు ఒక 40 బస్తాలు వస్తే అలా 10 మంది 10 బస్తాలు మీకు 10 బస్తాలు అలాగే అలా పంచు సమానంగా పంచుకునేవాళ్ళు. ఈ సంవత్సరం ఏదైనా ఎలాగైనా కొన్ని ధాన్యం పండించాలనే ఉద్దేశంతో ఇది మళ్ళు కట్టేసి ఈ లెవెల్ చేసేవాడి. అంతకుముందు వంగతోట లేట్ అవ్వడం కారణం వంగతోట అనుకున్నారు. వంగతోట అండి, అంతకుముందు కంది వేసానండి, కొండ కంది ఇదంతా వేసాను, చాలా బాగా వచ్చిందండి. మేము ఇక్కడ బడ్డి వేసుకొని కాస్తే రాత్రి వచ్చి అడిపందులు తినేసాము. అప్పుడు ఎన్నో ఒక 10 బత్తలు అయినాయి అంతే. అప్పుడంతా 2 ఎకరాలు బాగా పండితే మనం ఎకరానికి వచ్చాకనే ఒక 6-7 బత్తలు అవుతుంది. గట్టిగా బండలు ఆరాడు వేరే బస్సు కరెక్ట్ పండుగ చేతి రాకపోతే